జగిత్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. శ్రీ కోదండ రామాలయంలోని హుండీ పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. హుండీలో ఉన్న 15,000 నగదుతో పాటు సీసీ కెమెరాలు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంతో ఓపిక సార్, నచ్చరా ఎట్లా కనీసం చూడాలి. దరూర్ క్యాంప్ శ్రీ కోదండ రామాలయంలో నాలుగవ ప్రాంతంలో దొంగలు పడడం జరిగింది. 5 గంటలకు యథావిధిగా పూజారచి తాళం తీయడంతో ఇక్కడ తాళాలు ఉండి కిందపడి అన్ని జాలి వాళ్ళు కొట్టినట్టు కనిపించగానే నేను వెంటనే నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. నాకు సమాచారం ఇచ్చిన వెంటనే నేను పోలీస్ శాఖ వారికి మరియు మీడియా మిత్రులకు సమాచారం ఇచ్చినాను. ఇట్టి సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ శాఖ వారు వీరొచ్చి మీరు ఇట్టి దొంగతనము చూడడం జరిగింది. ఇందులో దేవాలయంలో ఏంటంటే ఒక 3 సీసీ కెమెరాలు మరియు 2 డబ్బులు పోవడం జరిగింది. ఇది ఎన్నోసారి ఇలా ఇది ఇప్పటికీ 4వసారి దొంగలు రావడం 4వసారి